గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ బై ఏ ప్లేన్ ప్యారలల్ ఫిల్మ్. ఒక రెండు సమాంతర తలాలు ఉన్నప్పుడు వాటి మీద ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేసినప్పుడు లైట్ రే ఇంటర్ఫిరెన్స్ జరగాలంటే ఖచ్చితంగా లైట్ అనేది వేవ్ నేచర్ కలిగి ఉండాలి. అలాంటిప్పుడు ఒక పాయింట్ సోర్స్ ఒక బిందు జనకం నుండి ఇక్కడి నుంచి లైట్ ట్రావెల్ అవుతుంది. ఆ లైట్ ట్రావెల్ అవి ఇప్పుడు ఇక్కడ ప్యారలల్ ఫిల్మ్ అనగానే ఒక ఫిల్మ్ తీసుకున్నప్పుడు అంటే ఒక నెగిటివ్ టైప్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏదన్నా ఎక్స్రే తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాంటి లేయర్ లాంటి ఒక పొర అన్నమాట. ఇది రెండు తలాలని కలిగి ఉంటుంది. ఇదేంటంటే పై పొర, ఇదేమో కిందది అప్పర్ సర్ఫేసు లోయర్ సర్ఫేస్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లైట్ రే ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడి నుంచి ఎస్ అనే సోర్స్ నుంచి. సోర్స్ అంటే ఏంటంటే కాంతి జనకం, కాంతిని ఉత్పత్తి చేసేది ఒక టార్చ్ లైట్ లాంటిది. అలాంటి లైట్ ఇక్కడ పాయింట్ సోర్స్ అంటే ఒక లైట్ రే మాత్రమే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పాయింట్ ఒక బిందు జనకం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. లైట్ అనేది స్టార్ట్ అయ్యే లైట్ రే ఏమవుతుందంటే ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసిన వెంటనే ఏంటి లైట్ యొక్క నేచర్ ఏంటి, మనకి ఒక లైట్ రే తీసుకున్న వెంటనే ఒక రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంత రిఫ్లెక్షన్ చెందుతుంది, కొంత ట్రాన్స్మిషన్ చెందుతుంది, కొంత ఏమో పరావర్తనం చెందుతుంది, కొంత వక్రీభవనం చెంది ఈ విధంగా ట్రావెల్ చేస్తుందన్నమాట. ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమైంది ఇక్కడ నుంచి ఈ విధంగా కొంత రిఫ్లెక్షన్ చెందింది. ఆ రిఫ్లెక్టెడ్ రే వన్ అనుకోండి. తర్వాత ఏమైందంటే ఈ రిఫ్లెక్టెడ్ రే తర్వాత కొంత ట్రాన్స్మిషన్ జరిగింది అంటే వక్రీభవనం చెందిన కిరణం అప్పర్ సర్ఫేస్ని లోపలికి అప్పర్ సర్ఫేస్ నుంచి లోపలికి ట్రావెల్ చేసింది అన్నమాట. ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఏమైందంటే లోయర్ సర్ఫేస్ని ఇన్సిడెంట్ చేసింది మళ్ళీ. ఇలా ఇన్సిడెంట్ చేయగానే లోయర్ సర్ఫేస్ మళ్ళీ రిఫ్లెక్షన్ చెందింది. రిఫ్లెక్షన్ చెందుతూ మళ్ళీ అప్పర్ సర్ఫేస్ నుంచి ఈ విధంగా బయటకు వచ్చిందన్నమాట. అంటే ఈ సెకండ్ రే ఏమవుతుందంటే లోయర్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్టెడ్ చెందిన లైట్ రే అవుతుందన్నమాట. ఇది సెకండ్ రిఫ్లెక్టెడ్ రే, ఇదేం ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే అన్నమాట. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే ఓన్లీ ఫేజ్ అండ్ ఫేజ్ చేంజ్ అని ఓన్లీ రిఫ్లెక్షన్లో మాత్రమే చేంజ్ వస్తుందని నేర్చుకున్నాం మనం. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ద్వారా ఏమవుతుందంటే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది జరుగుతుందన్నమాట. ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే ఉంది కదా, సెకండ్ రిఫ్లెక్టెడ్ రే ఇది ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చింది, సెకండ్ రిఫ్లెక్టెడ్ రే ఇది. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ కూడా ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే చూడండి S1 అనే ఒక సోర్స్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఈ లైట్ రే ఇక్కడ నుంచే వచ్చింది కానీ ఇది ఎలా కంటిన్యూషన్ బ్యాక్వర్డ్ చేసినప్పుడు S1 అనే లైట్ సోర్స్ నుంచి వచ్చినట్టుగా ఒక కాంతి జనకం నుంచి వచ్చినట్టుగా ఈ రిఫ్లెక్టెడ్ రే కనిపిస్తుంది అన్నమాట. ఇదొక రిఫ్లెక్టెడ్ ఇదొక రే అనుకుంటే ఆ రే ఎక్కడి నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది, S1 నుంచి కనిపిస్తుంది, S1 నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అనేది పెట్టడం జరుగుతుంది అంటే స్క్రీన్ లాంటిది. ఆ స్క్రీన్ ఏంటంటే మనం ఏం చేసినా ఆ ప్యాటర్న్ అంతా కూడా దాంట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే 1 ఉందా 2 ఉంది, ఈ రెండు కూడా ఏమవుతున్నాయంటే S1 నుంచి వచ్చినట్టుగా రిఫ్లెక్టెడ్ రే 1, రిఫ్లెక్టెడ్ రే 2 ఏమో S2 అనే సోర్స్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్ జరగాలంటే ఇంటర్ఫిరెన్స్ అనగానే ఒక 2 కోహరెంట్ సోర్సెస్ నుంచి లైట్ రేస్ అనేవి ట్రావెల్ చేయాలి. అవి రెండు కూడా సూపర్ పొజిషన్ చెంది ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతుంది. సూపర్ పొజిషన్ జరగాలి. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ కూడా ఒక రెండు సోర్సెస్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తాయి అన్నమాట ఫోటోగ్రాఫిక్ ప్లేట్ నుంచి. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఏమవుతాయంటే కొంత దూరం ట్రావెల్ చేసి సూపర్ పొజిషన్ చెంది అప్పుడు ఇంటర్ఫిరెన్స్ అనే ప్యాటర్న్ను జరపడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు ఫస్ట్ ప్యాటర్న్, ఇదే ప్యాటర్న్ని ఫస్ట్ చూడండి. సోర్స్ S నుంచి అప్పర్ సర్ఫేస్ అనేది ఈ డిస్టెన్స్ ఉందనుకుంటే దాన్ని ఏమనుకుంటున్నాడంటే SK అనుకుంటున్నాం అన్నమాట. అప్పర్ సర్ఫేస్కి సోర్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాం, SK అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ SK అనుకుంటే ఆ SK అనేది దేనికి సమానం అవుతుందంటే ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే ఎక్కడి నుంచి వచ్చినట్టుంది, ఫస్ట్ది S1 నుంచి వచ్చినట్టుంది.
ఇక్కడ కే నుంచి ఎస్ వన్ వరకు ఉండే డిస్టెన్స్ కూడా అంతే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఫిల్మ్ తీసుకుంటే ఆ ఫిల్మ్ యొక్క థిక్నెస్ ఏమో స్మాల్ టీ అనుకున్నాం, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో మ్యూ అనుకున్నాం అన్నమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వక్రీభవన గుణకం అంటారు, దాన్ని మ్యూ అనుకున్నాం. దీని యొక్క థిక్నెస్ అంటే మందం అంటారు తెలుగులో, దాని వాల్యూ ఎంత, స్మాల్ టీ. ఒక థిక్నెస్ థిన్ ఫిల్మ్ తీసుకుంటే దాని యొక్క థిక్నెస్ తీసుకుంటే స్మాల్ టీ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎస్ అనే సోర్స్కి అప్పర్ సర్ఫేస్కి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నామంటే ఎస్కే. ఆ ఎస్కే ఎంత ఉందో ఇక్కడ ఎస్ నుంచి కే వరకు ఉండే, ఎస్ వన్ నుంచి కే వరకు ఉన్న డిస్టెన్స్ కూడా అంతే ఉండాలన్నమాట. దీనికి పాయింట్ సోర్స్ ఎస్ వన్ నుంచి వచ్చింది కాబట్టి, ఎస్ వన్ నుంచి వచ్చింది కాబట్టి కే నుంచి ఎస్ వన్ వరకు ఉండే డిస్టెన్స్ కూడా సేమ్ అదే అవుతుందన్నమాట. ఎందుకు అవుతుందంటే ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ నుంచి వచ్చిన లైట్ రే కాబట్టి ఈ విధంగా రిఫ్లెక్ట్ చెందింది. రిఫ్లెక్టెడ్ రే ఎక్కడి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది, ఎస్ వన్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎస్ వన్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కూడా సేమ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములాస్ అప్లై చేసుకుంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అంత యాంగిల్ వస్తుంది. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే అవుతుంది, ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే అవుతుంది అన్నమాట. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మనకి కూడా ఏంటంటే ఎస్ టూ ఉంది కదా, అంటే కే ఎస్ టూ ఈక్వల్ టు ఎంత అవుతుందో చూడండి. కే ఎస్ టూ ఈక్వల్ టు కే నుంచి ఎస్ టూ వరకు, అంటే రిఫ్లెక్టెడ్ రే టూ అనేది ఎక్కడి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది, ఎస్ టూ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి కే నుంచి ఎస్ టూ వరకు ఉండే డిస్టెన్స్ ఎంత అంటే కే ఎస్ వన్ ప్లస్ ఎస్ వన్ ఎస్ టూ. కే ఎస్ వన్ ప్లస్ ఎస్ వన్ ప్లస్ టూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి మనకి డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సగము ప్లస్ ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ, ఎస్ వన్ ఇంటూ ఎస్ టూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ ఇది ప్లస్ ఇది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి కేఎస్ టూ ఈక్వల్ టు, కేఎస్ టూ ఈక్వల్ టు ఏమవుతుంది, కేఎస్ ఎస్కే అన్న కేఎస్ అన్న ఒకటే, కేఎస్ ప్లస్ ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ. కేఎస్ వన్ అన్న కేఎస్ అన్న ఒకటేనమాట, కేఎస్ అన్న కేఎస్ వన్ అన్న ఒకటే కదా. ఇది డిస్టెన్స్ ఎంతో ఇది కూడా అంతే డిస్టెన్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది కేఎస్ వన్ బదులుగా ఏం రాసుకోవచ్చు, ఇక్కడ కేఎస్ రాసుకోవచ్చు అనమాట. కేఎస్ టూ ఈక్వల్ టు ఇది, కేఎస్ ఈక్వల్ టు కేఎస్ వన్, ఒక టూ వాల్యూస్ వచ్చాయి మనకి. ఇప్పుడు తర్వాత ఈ టూ రిఫ్లెక్టెడ్ రేస్ ఏమవుతాయంటే ఇంటర్ఫెరెన్స్ అనే ప్యాటర్న్ని జరపడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వీటి ఇంటర్ఫెరెన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యాటర్న్ అంతటిని ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, అంటే స్క్రీన్ లాంటిది. అంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అంటే మనం దీని జరిగే ప్యాటర్న్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేసే స్క్రీన్ టైప్ లాంటిది. ఓకే, ఆ ప్లేట్ మీద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎక్కడ జరుగుతుంది, రిఫ్లెక్టెడ్ రేస్ ద్వారా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇదే ప్యాటర్న్ని లైట్ రేస్ని ఇంకా కొంత దూరం, అంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది, ఫేజ్ అనేది పాత్ డిఫరెన్స్ అనేది కొంచెం డిఫరెన్స్ చేంజ్ చేసి లైట్ రేస్ని ట్రావెల్ చేసి, మనకి ఎప్పుడు కూడా ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి, ఫేజ్ డిఫరెన్స్ అనేది జీరో ఉంటే, జీరో కాదు పై ఉంటే అప్పుడు ఇంటర్ఫెరెన్స్ అనేది కరెక్ట్గా జరుగుతుంది, రిఫ్లెక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకొక లైట్ రే అనేది ఈ విధంగా ట్రావెల్ చేసింది అన్నమాట, ఈ విధంగా ట్రావెల్ చేసి ఫస్ట్ ఎలానే బిందువు దగ్గర ఇన్సిడెంట్ అయ్యింది, వక్రీభవనం చెందుతుంది. ఇక్కడ వక్రీభవనం అంటే ఇక్కడ నుంచి యాంగిల్ అనేది మారింది కాబట్టి ఇక్కడ వక్రీభవనం మాత్రమే చెంది ఇలా లోపలికి ప్రయాణించి లోయర్ సర్ఫేస్ని ఇన్సిడెంట్ అవుతుంది. లోయర్ సర్ఫేస్ని ఇన్సిడెంట్ అవి మళ్ళీ ఈ విధంగా రిఫ్లెక్షన్ చెంది ఆ రిఫ్లెక్టెడ్ రే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఇన్సిడెంట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ట్రావెల్ చేసి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని ఇన్సిడెంట్ అవుతుంది. ఇదంతా కూడా మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు అంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ యంగ్ అనే సైంటిస్టు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేశాడో అదే ప్యాటర్న్ ఇక్కడ జరుగుతుందన్నమాట. అక్కడ ఏం జరుగుతుందంటే డబుల్ స్లిట్ రెండు స్లిట్స్ను యూజ్ చేసి దాని యొక్క లైట్ రేస్ అనేవి ట్రావెల్ చేసి ఒక చోట ఇంటర్ఫెరెన్స్ జరిగి ఆ ప్యాటర్న్ అంతా కూడా ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అది ఈ ప్యాటర్న్లో జరుగుతుంది అన్నమాట, యాంగిల్ మార్చినప్పుడు, అంటే పాత్ రిఫరెన్స్ అనేది చేంజ్ అయింది, ఈ పాత్లో వచ్చిన రిఫరెన్స్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంత ఇక్కడ ఎల్ దగ్గర ఇన్సిడెంట్ అయింది రిఫ్లెక్టెడ్ వక్రీభవనం చెందింది, ఇలా వక్రీభవనం చెంది ఈ విధంగా ట్రావెల్ చేసింది రిఫ్లెక్షన్ చెంది, ఇలా చెందిన తర్వాత మళ్ళీ అప్పర్ సర్ఫేస్ నుంచి ఈ విధంగా ట్రావెల్ చేసి ఫోటోగ్రాఫ్ ప్లేట్ని రీచ్ అవుతుంది. అదే ప్లేన్ లైట్ రేని ఇంకా కొంచెం
యాంగిల్ మార్చి పాత్ డిఫరెన్స్ అనేది చేంజ్ చేసి మార్చినప్పుడు ఏమవుతుందంటే టీ దగ్గర ఇన్సిడెంట్ అవి ఈ విధంగా ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని డైరెక్ట్గా రిఫ్లెక్టెడ్ రే చేరుకుంటుంది అనమాట. ఈ రెండు కూడా ఏమవుతాయంటే మళ్ళీ ఇంటర్ఫెరెన్స్ని అప్లై చే ఇంటర్ఫెరెన్స్ అనే ప్యాటర్న్ని మనకి చూపిస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే పాత్ డిఫరెన్స్ అంటే ఎస్ఎల్ ప్లస్ న్యూ ఇంటూ ఎల్ఎన్ ప్లస్ ఎన్ఎం ప్లస్ ఎంపి మైనస్ ఎస్టీ ప్లస్ టీపీ. పాత్ డిఫరెన్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎల్ దగ్గర రీచ్ అయినప్పుడు ఎస్ఎల్ ప్లస్ ఎల్ఎన్ ఇక్కడ మ్యూ అనేది ఏంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ రెండింటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే లోపలే కదా జరిగింది, అందువలన ఎల్ఎన్ ప్లస్ ఎన్ఎం ఈ రెండింటిని కలిపితే వచ్చిన దానికి మ్యూతో మల్టిప్లై చేస్తే దీన్ని మొత్తం ఎస్ఎల్ ప్లస్ దీని ప్లస్ ఎంపి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్, అంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ రీచ్ అవ్వడానికి ఏ మార్గం తీసుకున్నావు అంతా తీసుకున్నప్పుడు దాంట్లోంచి డైరెక్ట్గా కొంచెం యాంగిల్ మార్చి టీ దగ్గర ఇన్సిడెంట్ చేసినప్పుడు డైరెక్ట్గా రీచ్ అయిపోయింది. అప్పుడు పాత్ డిఫరెన్స్ అంటే దీన్ని తీసేసాం అనుకోండి మొత్తం డిఫరెన్స్ అనేది ఇక్కడ ఎక్కువ ట్రావెల్ చేసింది ఇదే కదా, ఈ డిస్టెన్స్లోంచి ఈ స్మాల్ డిస్టెన్స్ తీసేస్తే మిగిలిందే మనకి పాత్ డిఫరెన్స్ అవుతుంది అనమాట. పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఇది ఫార్ములా ఎస్ఎల్ ప్లస్ మ్యూ ఇంటూ ఎల్ఎన్ ప్లస్ ఎన్ఎం ప్లస్ ఎంపి మైనస్ ఎస్టీ ప్లస్ టిపి ఆ డిస్టెన్స్ని తీసేస్తే మనకి పాత్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడు ఇది ఇంటర్ఫెరెన్స్ బై ఏ ప్లేన్ ప్యారలల్ ఫిల్మ్ అంటే ఆ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ప్యారలల్గా తీసుకుంటే ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని కూడా ఏం చేయాలంటే ఈ ప్లేట్ థిన్ ఫిల్మ్కి ఈ ఫిల్మ్కి ఏం చేయాలంటే ప్యారలల్గా తీసుకోవాలన్నమాట. ఈ ప్లేట్ని ప్యారలల్గా తీసుకోవాలి, మనం తీసుకున్న ఫిల్మ్ కూడా ప్యారలల్గా ఉండాలి. ప్యారలల్గా ఉన్న కండిషన్స్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమా అండ్ మినిమా గరిష్టం కనిష్టం. గరిష్ట తీవ్రత కలిగిన ఫ్రింజెస్ అంటే మనకి ఇంటర్ఫిరెన్స్ జరిగిందంటే ఖచ్చితంగా ఏం ఏర్పడతాయి ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి అంటే పట్టీలు ఫామ్ అవుతాయి. ఆ పట్టీల్లో ఎక్కువ తీవ్రత కలిగింది ఏంటి తక్కువ తీవ్రత కలిగింది ఏంటి వాటి యొక్క కండిషన్ ఏంటి అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి మ్యాక్సిమాకి కండిషన్ ఏమొచ్చిందంటే డెల్టా ఈక్వల్ టు 2n + 1 λ/2 డెల్టా ఈక్వల్ టు 2n + 1 λ/2 మినిమా కండిషన్ ఏంటంటే n λ డెల్టా ఈక్వల్ టు n λ అనేది మినిమా కండిషన్కి అదేమో మ్యాక్సిమా కండిషన్స్కి. ఇది ఎప్పుడిది ప్యారలల్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ప్యారలల్గా ఉన్న ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇది కండిషన్స్. మనకి ఏంటంటే ఫస్ట్ మనం తీసుకున్న పాయింట్ సోర్స్ తీసుకున్న అంటే బిందు జనకం తీసుకుని ఫస్ట్ ఈ విధంగా తీసుకుంటే ఒక రిఫ్లెక్టెడ్ రే నెక్స్ట్ సెకండ్ రిఫ్లెక్టెడ్ రే ఇది ఆ సెకండ్ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ కూడా S1 S2 నుంచి వచ్చినట్టుగా కనిపిస్తాయి ఎక్కడ మనకి ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో. ఇంటర్ఫిరెన్స్ అనేది రెండింటి ద్వారా జరుగుతుంది కాబట్టి రెండు కూడా ఏమవుతాయంటే ఒక రెండు కోహరెంట్ సోర్సెస్ కింద పనిచేస్తాయి సంబద్ధ కాంతి జనకాలు అంటారు. ఆ సంబద్ధ కాంతి జనకాలే కొంత దూరం ట్రావెల్ చేసి సూపర్ పొజిషన్ చెంది ఇంటర్ఫిరెన్స్ అనేది ప్యాటర్న్ అనేది దాన్ని ఏర్పరుస్తుంది అనమాట. అదే ప్యాటర్న్ని పాత్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా ట్రావెల్ చేసి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని రీచ్ అవుతుంది. సేమ్ అలాగే మళ్ళీ పాత్ను మార్చామంటే టీ దగ్గర ఇన్సిడెంట్ అవి ఆ విధంగా ట్రావెల్ చేస్తుంది. మనకి పాత్ డిఫరెన్స్ కావాలనుకుంటే ఈ రెండింటిని యూజ్ చేసి ఈ విధంగా తీసుకుని చేయొచ్చు అనమాట. అంటే ఎస్టీ ప్లస్ టీపీని తీసేస్తే మొత్తం పాతలోంచి తీసేస్తే సరిపోతుంది, అది పాత్ డిఫరెన్స్ అవుతుంది. అది మ్యాక్సిమా మినిమా కండిషన్స్ అంటే గరిష్ట తీవ్రత కలిగింది కనిష్ట తీవ్రత కలిగిన కండిషన్స్ ఏంటంటే డెల్టా ఈక్వల్ టు 2n + 1 λ/2 డెల్టా ఈక్వల్ టు n λ. ఇది ఇంటర్ఫిరెన్స్ బై ఏ ప్లేన్ ప్యారలల్ ఫిన్. ఓకే నెక్స్ట్ మనకి రేపొద్దున్న టుమారో క్లాస్ ఏంటంటే మనకి ఇంటర్ఫిరెన్స్ బై ఏ వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ అంటే తెలుగులో ఏంటంటే కీలం
ఆకారంలో ఉండే పొర. ఇదేంటంటే ప్లేన్ ప్యారలల్ ఫిల్మ్ అంటే సమాంతరంగా ఉండేది, సమాంతర పొర తీసుకున్నప్పుడు. ఇది మనం నేర్చుకుంది ఈరోజు. రేపు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఒకవేళ ఇస్తే ఎస్ఐ క్వశ్చన్ కింద యాడ్ చేసేస్తున్నాడు. ఓకే, టుమారో క్లాస్ డీల్ చేయండి. ఓకే.